హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఈ వీడియోలో మనం విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసాలకు సంబంధించిన విషయాలను నేర్చుకోబోతున్నాం. ముందుగా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించిన విషయాన్ని చెప్పుకుందాం. ఇక్కడ విశేషణము అంటే ఒక్కొక్క పదానికి సంబంధించిన అర్థాలు తెలుసుకుందాం. ముందుగా విశేషణము అనగా నామవాచకము లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలిపేది విశేషణమని. నెక్స్ట్ పూర్వపదం అంటే ఇచ్చినటువంటి సమాసంలో రెండు పదాలు ఉంటాయి, మనకు తెలుసు. ఆ రెండు పదాల్లో మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని పరపదం లేదా ఉత్తరపదం అని అంటారు. నెక్స్ట్ కర్మధారయ సమాసం. కర్మధారయం అంటే విశేషణ విశేష్యాలతో కూడి ఉన్న సమాసాన్ని కర్మధారయ సమాసం అని అంటారు. ఇక్కడ విశేష్యము అనగా నామవాచకము. ఓకే, ఇప్పుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే ఏందో చూద్దాం. ఇచ్చినటువంటి సమాసంలో విశేషణము మొదటి పదంలో ఉన్నట్లయితే, అంటే పూర్వపదంలో ఉన్నట్లయితే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, చూద్దాం. నల్ల కలువ, ఇక్కడ నల్ల కలువ, ఆ కలువపు ఎలా ఉందండి, కలువ నల్లగా ఉంది అంటే ఈ నామవాచకం యొక్క గుణం అనేది తెలుస్తుంది ఇక్కడ, నల్ల అని, నల్లది అని చెప్పేసి. కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విగ్రహవాక్యం ఎలా రాయాలంటే నల్లనైనా కలువగా రాయాలి. నెక్స్ట్ మంచి గంధం. మంచి గంధం, గంధం ఎలాగుంది, మంచిగుంది అంటే విశేషణం పూర్వపదంలో ఉంది. కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఓకే, దీని యొక్క విగ్రహవాక్యము మంచిదైన గంధం. ఓకే, నెక్స్ట్ వ్యర్థ పదాలు. ఓకే, పదాలు ఎలాంటివి, వ్యర్థమైనటువంటివి. కాబట్టి విగ్రహవాక్యము వ్యర్థమైన పదాలు. ఓకే, నెక్స్ట్ ప్రియ భాషలు. భాషలు ఎలాంటివి, ప్రియ భాషలు, ప్రియమైన భాషలు. భాషలు ఎలాంటివి, ప్రియమైనవి, చక్కనైనవి అని, కాబట్టి ప్రియమైన భాషలు అని విగ్రహవాక్యం. నెక్స్ట్ చిరునవ్వు. ఓకే, నవ్వు ఎలాంటిది, చిన్న నవ్వు. కాబట్టి విగ్రహవాక్యము చిన్నదైన నవ్వు అని రాయాలి. నెక్స్ట్ సజ్జనుండు. సజ్జనుడు, సత్ అంటేనే మంచిది, కాబట్టి సజ్జనుడు అంటే మంచివాడైన జనుడు అని అర్థం విగ్రహవాక్యం. నెక్స్ట్ మృత్పిండం. మృత్పిండం అంటే మట్టిదైన ముద్ద, మట్టిదైన ముద్ద. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించిన ఉదాహరణ. నెక్స్ట్ పెను తుఫాన్ అంటే తుఫాన్ ఎలాంటిది, పెద్ద తుఫాన్, పెద్దదైనటువంటి తుఫాన్. ఈ విధంగా మనము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించిన ఉదాహరణలు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసానికి సంబంధించినవి చెప్పుకుందాం. ఇచ్చినటువంటి సమాసం లోపల ఉత్తరపదం విశేషణమైతే అది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఓకే, ఇచ్చినటువంటి సమాసంలో రెండు పదాలు కపోతము మరియు వృద్ధము అని, ఇందులో మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తరపదం లేదా పరపదం అని అంటారు. అయితే ఉత్తరపదం విశేషణమైతే, పూర్వపదం నామవాచకమైతే ఇలాంటి సమాసాన్ని విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అని అంటారు. ఇక్కడ ఒక నియమం ఏంటంటే విశేషణాన్ని విగ్రహవాక్యం రాసేటప్పుడు విశేషణము మొదటి పదంగా రాయాలి. ఓకే, విశేషణంతో ప్రారంభించాలి విగ్రహవాక్యాన్ని. ఇక్కడ మీరు గమనించాలి, కపోత వృద్ధము అంటే వృద్ధమైన కపోతము అని అర్థము. నెక్స్ట్ పురుషోత్తముడు అంటే ఉత్తముడైన పురుషుడు అని అర్థము. ఓకే, నెక్స్ట్ వానర శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడైన వానరుడు. విశేషణాన్ని విశేషణంతోనే ప్రారంభిస్తున్నాము, ఇది గమనించాలి మీరు. వానర శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడైన వానరుడు. నెక్స్ట్ బ్రాహ్మణోత్తముడు అంటే ఉత్తముడైన బ్రాహ్మణుడు అని అర్థం. నెక్స్ట్ కార్మిక వృద్ధుడు, ఆ వృద్ధుడు ఎలాంటి వాడు, కార్మికుడు ఎలాంటి వాడు, వృద్ధమైనటువంటి కార్మికుడు. కాబట్టి వృద్ధుడైన కార్మికుడు. ఓకే, ఈ విధంగా విశేషణ ఉత్తరపద కర్మధారయ సంబంధించిన పదాలను మీరు ఇప్పుడు చూశారు. నెక్స్ట్ విశేషణ ఉభయపద కర్మధారయ సమాసానికి సంబంధించిన వివరణ ఇప్పుడు చూద్దాం. విశేషణ ఉభయపద, ఇక్కడ ఉభయపద అంటే రెండు అని అర్థం. అంటే ఇచ్చినటువంటి సమాసంలో రెండు పదాలు కూడా విశేషణానికి సంబంధించిన పదాలై ఉండాలి. ఓకే, చూద్దాం ఉదాహరణలు. మృదు మధురం. ఓకే, విగ్రహవాక్యం చూడండి, మృదువైనది మధురమైనది, అంటే మృదువైనది మధురమైనది, రెండు విశేషణానికి సంబంధించిన పదాలే. కాబట్టి ఇలా ఎప్పుడైనా సమాసంలో విశేషణాలు రెండు పదాలు అయితే అది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ శీతోష్ణము, శీతమైనది మరియు ఉష్ణమైనది.
ఇలాంటి పదం. నెక్స్ట్ ధీరోధాత్తుడు, ధీరుడు మరి ఉదాత్తుడు, ఓకే, రెండు విశేషణం సంబంధించిన పదాలు. నెక్స్ట్ మేల్చిన్నారు అంటే మేలైనవి, చిన్నారి అయినవి, ఓకే. ఇలాంటి పదాలు మీకు ఎక్కడైనా అనిపిస్తే అవి విశేషణ ఉభయ పద కర్మధార సమాసానికి సంబంధించిన పదాలుగా గుర్తించవచ్చు. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.